ముఖ్యమంత్రి గారు తుఫాన్ ఆపలేను కాని తెలంగాణ ఆపగలుగుతాను అన్నారు. సో దానికి ఆయన కామెంట్ వచ్చి లూజ్ మోషన్స్ ఆపుకోలేకపోయాడు, ఇంకేం ఆపగలుగుతాడు అని. ఇప్పుడు లూజ్ మోషన్స్ ఆయన ఆపుకోగలిగాడు, ఇప్పుడు మీకు లూజ్ మోషన్స్ తెచ్చాడు శ్రీధర్ బాబు చేంజ్ తో. మీరందరూ తయతకలాడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలని బట్టలు చుంపుకొని తిరుగుతున్నారు మీరు. ఇప్పుడు ఇప్పుడు జరిగే సమావేశాల్లో మీకే తెలుస్తుంది లోపభూయిష్టంగా ఉందని కేసీఆర్ కూడా చెప్తున్నారు. బిల్లు లోపభూయిష్టంగా ఉంది, ఇది గవర్నర్ పరిపాలన కింద వచ్చేటట్లుంది, మా హైదరాబాద్ మాకు మెయిన్, అది గవర్నర్ పరిపాలన కింద ఉన్నట్లుందని, అలాగే భద్రాచలం ఇష్యూ అలాగే ఉందని తెలంగాణ నాయకులందరూ బిల్లును లోపభూయిష్టంగా ఉంది అంటున్నారు. సమైక్యాంధ్ర కోరే వాళ్ళందరూ లోపభూయిష్టంగా ఉంది అన్నారు. మళ్ళీ బిల్లును ఇప్పుడు ప్రవేశపెట్టి దీన్ని ఏం చర్చిస్తారు, ఏమి దాన్ని రెక్టిఫై చేసుకోగలరు, ఇన్ని సంవత్సరాలు దీని మీద కసరత్తు చేసి మళ్ళీ లోపభూయిష్టమైన బిల్లు ఇరు ప్రాంతాల వారు చెప్తున్నప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టేది ఎందుకు? దీన్ని మళ్ళీ తీర్మానాన్ని డెఫినెట్ గా 100కి 100 రూపాయలు రిజెక్ట్ చేసి పంపుతారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీకి మెజార్టీకి మెజార్టీ ఒపీనియన్ తీసుకోవాలి. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. లేకపోతే ఒక విప్లవం వస్తుంది. విప్లవంలో మీరంతా ఇట్లా ఇలాంటి డిమాండ్లు చేసే వాళ్ళంతా దహించుకోబోతారని తెలియజేస్తున్నారు. మంత్రి గారు, మన ఇద్దరం ఆ సభలో సభ్యులం, బిల్లులో సవరణలు చేయాలన్నా బిల్లులో లోపాలు ఉంటే సరిదిద్దాలన్నా కూడా మన ఇద్దరికి మంచి అవకాశం ఉంది. మనం ఎందుకు సభలో చర్చ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇగో ఈ బిల్లులో ఇన్ని లోపాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం బుర్ర ఉపయోగించకుండానే ఈ బిల్లు ఇక్కడికి పంపించరు, ఇందులో ఈ సవరణలు చేయండి అని సభను సజావుగా జరిపేటందుకు, మనం చర్చించటందుకు, మన ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడేటందుకు, అది తెలంగాణ కావచ్చు, రాయలసీమ, మహబూబ్నగర్ కు, కర్నూలు కు పెద్ద తేడా లేదు. ప్రజలకు ఒకే రకమైన సమస్యలు ఉన్నాయి. టీజీ వెంకటేష్ గారు ధనవంతుడు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి బీదోడు ఉండొచ్చు, కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఒకే రకమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సభలో మనం చర్చ చేపడితే ఇరు ప్రాంతాల ప్రయోజనాలు కాపాడిన వాళ్ళు అవుతాం కదా. ఎందుకు ముఖ్యమంత్రి గారికి మీరు సభానాయకుడుగా సభను సజావుగా జరిపే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకురావట్లేదు? చర్చలు జరగకపోవడం వల్ల మన ప్రాంతాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతున్నామా కాదా? వెంకటేష్ గారు, మీరు అసలు విభజన బిల్లే చర్చలు చేయటం లేదు అని చెప్పలేదు, చర్చలు చేస్తాము అని చెప్పలేదు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ హౌ ఇట్ విల్ గో. అక్కడ అసెంబ్లీలో మీరు నేను మాట్లాడేది కాదు, చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు. నేను చెప్పేది ఏమంటే, ఇన్ని సంవత్సరాలు మనం మాట్లాడుకొని మాకేవో ఆ బిల్లులో పెట్టారు, ఏది సో మెనీ మాకు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఇస్తాము, ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాము, ఇవన్నీ పరిశీలిస్తాము, ఇవన్నీ మేము ఒక కమిటీని వేస్తాం, ఇలాంటివి బిల్లులో పొందుపరిచారే గాని ఎక్కడ ఇస్తాము చేస్తామని ఎక్కడా లేదు. ఇవన్నీ అన్ని పార్కులాం సిస్టమ్ లో ఉంది, తమిళనాడు పార్కులాం సిస్టమ్ లో ఉంది, ఎక్కడ ఇది చేస్తాం అది చేస్తామని ఏది చెప్పారు.